ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని మంత్రి కొండా సురేఖ ఆరోపించగా, తన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్ గా ఎదుర్కొంటానని అన్నారు కేటీఆర్. అధికారంలో ఉన్న మాకు తెలుసు, మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈ రోజు మీరు కోట్లు దండుకొని, ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్ లో మరి 100 కోట్ల కోసం జైల్లో పోయింది, నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈ రోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్లలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి, ఆమెకు నెత్తి ఉందా లేదా నాకు తెలియదు. నాకంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే, వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాము.